పితా పుత్ర పవిత్రాత్మ యేసు నామంలో మీకు అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సుఖంగా ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు కానీ అప్పిచ్చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమ కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపక ఉండేటల నీవు అనుసరించి నడుచుకుని ఉన్నని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొండ ఎడల యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవు. నేను నీకు ఆజ్ఞాపించు అన్న సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపంలో నీవు నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలంలో నీవు శపింపబడదువు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టి శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. ప్రేమని దైవ జనాంగమా, ఇంతవరకు దేవుని యొక్క దీవెనల గురించి మనం విన్నాం. దయచేసి మనం ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా బతకాలి. ఏదైతే దేవుడు సెలవిచ్చాడో ఆజ్ఞల ప్రకారం ఆజ్ఞలన్నిటినీ మనం వినాలి. 99 ఆజ్ఞలన్నీ విని ఒక్క ఆజ్ఞ వినకపోతే మొత్తం అన్ని ఆజ్ఞలు కొట్టివేయబడతాయి. దయచేసి ప్రతి ఆజ్ఞకు మనం లోబడదాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మనకు సొంతం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు అనే విశ్వాసం చొప్పున మనం ప్రార్థన చేస్తే దేవుని వాగ్దానాలన్నీ మనం వినండి. అయితే దేవుడు ఆయన మాటలను మనకిచ్చాడు. ఆ మాటలను బట్టి నడుచుకోకపోతే ఆ శాపం మనకు తగులుతుందండి. కాబట్టి మనం ఆశీర్వాదకరంగా ఉండటకే ప్రయాసపడదాం. ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుని దీవెనలను మనం సొంతం చేసుకుందాం. వాగ్దానాలన్నీ సొంతం చేసుకుందాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానాలు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు,
యోసేపుకి ఇచ్చిన వాగ్దానాలు, మోసేకి ఇచ్చిన వాగ్దానాలు, యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు, కాలేబుకి ఇచ్చిన వాగ్దానాలు అన్నీ మనం సొంతం చేసుకుందాం. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. యేసయ్య రాకడలో మనం అందరం ఎత్తపడాలి. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. యేసయ్య రాకడలో మనం ఎత్తపడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు.